చంద్రబాబు నాయుడు గారు ఆయన తనయుడు లోకేష్ గారు మాత్రం హైదరాబాద్ లో కూర్చుని ఏ విధంగా జూమ్ కాన్ఫరెన్స్ల ద్వారా కాలక్షేపం చేస్తూ ఈరోజు ఆయన ఈరోజు జరిగినటువంటి దీక్షలో కూడా మాట్లాడుతూ ఉన్నారు. నేను హైదరాబాద్ నుండి మేధావులతో మాట్లాడాను, డాక్టర్లతో మాట్లాడాను, ముఖ్యమంత్రి గారికి సలహాలు ఇచ్చాను అని చెప్పి. వాస్తవానికి చంద్రబాబు నాయుడు గారు మీరు చేసింది ఏమిటి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. బాధ్యత గల ప్రతిపక్ష నాయకుడిగా మరి మీరు ఈ రాష్ట్రంలో ఉండి ప్రజలందరికీ కూడా అండగా ఉండటంతో పాటు వారికి ధైర్యాన్ని ఇవ్వాల్సినటువంటి పరిస్థితుల్లో మీరు ప్రాణభయంతో హైదరాబాద్ పారిపోయి అక్కడ మీరు మీ తనయుడు కూడా మీరేమో మీ పార్టీ కార్యకర్తలతో మీ తనయుడేమో హై స్కూల్ పిల్లలతో జూమ్ కాన్ఫరెన్స్లు చేస్తూ కబుర్లు చెప్పుకుంటూ మీరు కాలక్షేపం చేసి ఈరోజేదో మీరు గొప్ప పని చేసినట్టు నేను హైదరాబాద్లో కూర్చుని జూమ్ కాన్ఫరెన్స్ల్లో మేధావులతో మాట్లాడాను, డాక్టర్లతో మాట్లాడాను, ప్రభుత్వానికి సలహాలు ఇచ్చాను, జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకోలేదు అని చెప్పి ఈ విధమైనటువంటి దిగజారుడు మాటలు మాట్లాడటం అది ఎంతవరకు మీరు కూడా కొద్ది సంవత్సరాలు మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి మీరు ఈ స్థాయిలో మాట్లాడటం అనేది అది ఎంతవరకు సమంజసమో ఆలోచించమని చెప్పి నేను కోరుతూ ఉన్నా. ఈ విధంగా మీరు కరోనా మొదటి దశను మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సమర్థవంతమైనటువంటి మార్గదర్శకత్వంలో సమర్థవంతంగా ఎదుర్కొని ఆ తర్వాత మళ్ళీ రెండవ దశను కూడా అతి తక్కువ కాలంలో అతి తక్కువ మరణాలతో రెండవ దశను కూడా నియంత్రించి ఈరోజు ప్రజలకు అండగా బాసటగా మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిలిచిన తర్వాత 25,000 కేసులుంటే ఒక దశలో 25,000 కేసుల నుండి ఈరోజు 2,200 కేసుల వరకు తగ్గినటువంటి పరిస్థితుల్లో మీరు సడన్గా హైదరాబాద్ నుంచి వచ్చి సాధనా దీక్ష పేరు మీద ఈరోజు ఈ విధంగా దీక్షలు చేస్తూ ప్రజలను పక్కదోవ పట్టించడం ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. పోనీ ఈరోజు చేసినటువంటి ఈ సాధన దీక్ష అయినా ఆయన ఏమైనా చిత్తశుద్ధితో చేశాడా? ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు, ఉదయం 10 గంటలకు సుష్టిగా ఆయన అల్పాహారం తీసుకుని ఆయన నాయకులు వచ్చి ఆ తిన్నది అరిగే వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని గౌరవ ముఖ్యమంత్రి గారిని విమర్శించటమే పనిగా పెట్టుకుని రాష్ట్ర ప్రజలను మరింత భయభ్రాంతులకు గురి చేసే విధంగా మరి మాట్లాడుతూ వారికి మరింత తీవ్రమైనటువంటి మనోవేదన కలిగేలా ప్రవర్తిస్తూ ఆ 3 గంటల సమయం 1 గంట అయిపోగానే మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళి సుష్టిగా భోజనం చేసి పడుకుంటమా మీరు చేసినటువంటి ఈ దీక్ష యొక్క లక్ష్యమని అడుగుతా ఉన్నాను నేను చంద్రబాబు నాయుడు గారిని వారి నాయకుల్ని కూడా. మీరు సాధించింది ఏమిటి ఈ దీక్ష వలన అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈరోజు దేశానికి సంబంధించి ఆయన ఇంకా ఎంత మరి కరోనా నివారణ కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో అమలు జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాలన్నీ కూడా ఇతర రాష్ట్రాలకు కూడా ఎంతో ఆదర్శవంతంగా ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు ఉంటే భారతదేశ ప్రధానమంత్రి గారు సైతం మన రాష్ట్రంలో అమలు జరుగుతున్నటువంటి కరోనా నివారణ కార్యక్రమాలు నియంత్రణ కార్యక్రమాలు వీటన్నిటినీ కూడా ప్రశంసించే విధంగా ఇతర రాష్ట్రాలు కూడా ఆదర్శంగా తీసుకునేటువంటి విధంగా స్ఫూర్తిని పొందే విధంగా మరి ఈరోజు మన రాష్ట్రంలో అమలు జరుగుతున్నటువంటి కార్యక్రమాలు ఉంటే మీరు ఇక్కడ కరోనాకు సంబంధించి ఏ విధమైనటువంటి కార్యక్రమాలు అమలు జరగటం లేదు, లేకపోతే కరోనాకు సంబంధించి ఈ రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది అన్న విధంగా మీరు మాట్లాడటం అనేది మీ దిగజారుడు రాజకీయానికి నిదర్శనమన్న విషయాన్ని నేను మీకు తెలియజేస్తూ ఉన్నా. మరి ఇదే విధంగా ఎంత చులకనగా మాట్లాడుతూ ఉన్నారంటే ప్రతి సందర్భంలోనూ కూడా నేనే ఏదో కరోనా నివారణ కార్యక్రమాల పట్ల నేను నిబద్ధంతో ఉన్నాను, నేనే దాని గురించి ఆలోచన చేస్తూ ఉన్నాను రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం వారి ఆరోగ్యం కోసం. గౌరవ ముఖ్యమంత్రి గారేమో చాలా చులకనగా మాట్లాడుతూ ఉన్నారు, మాట మాట్లాడితే అంతకుముందు పారాసెటమాల్ అనో లేకపోతే బ్లీచింగ్ పౌడర్ అనో ఈ విధంగా చులకనగా మాట్లాడారు అని చెప్పి మీరు మీ నాయకులు ఈరోజు ప్రతినిత్యం ఆ విషయం మీద చులకనగా మాట్లాడుతూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని, అయ్యా పారాసెటమాల్ అనేది ఐసీఎంఆర్ మెడిసిన్ ప్రోటోకాల్లో ఉన్నటువంటి విషయం మీకు తెలియదా చంద్రబాబు నాయుడు గారిని నేను అడుగుతా ఉన్నా.
ఆ బ్లీచింగ్ పౌడర్ను కూడా శానిటేషన్లో వాడతారు. ఎక్కడైనా కంటైన్మెంట్ చేస్తే ఒక ప్రాంతాన్ని, ఆ ప్రాంతంలో సోడియం హైపోక్లోరైడ్తో పాటు ఆ బ్లీచింగ్ పౌడర్ను కూడా వాడతారన్న ఇంగిత జ్ఞానం కూడా మీకు లేదా చంద్రబాబు నాయుడు గారు? మీరా బాధ్యత లేనిది, ఇంత బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నటువంటి మా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఆ బాధ్యత లేనిది అని మిమ్మల్ని ఆలోచన చేయవలసిందిగా నేను కోరుతా ఉన్నా. మిమ్మల్ని కాదు, రాష్ట్ర ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నా. ఈరోజు సాధన దీక్షపై వారు చేసినటువంటి ఈ గందరగోళాన్ని మరి ప్రజలందరూ కూడా ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉంది. ఈరోజు 3 గంటల పాటు ఎక్కడైనా ఏదైనా ఒక దీక్ష చేస్తే ఆ దీక్ష ఎంత అంకితభావంతో నిజాయితీతో చేయాలో మా గౌరవ ముఖ్యమంత్రి గారిని చూసి నేర్చుకోవాలి. అంతకుముందు దాదాపుగా ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దాదాపుగా 18 దీక్షలు చేశారు ఆయన రాష్ట్ర ప్రజల సమస్యలపై పోరాటం చేస్తూ. ప్రతి దీక్షను కూడా ఆయన సుమారు 48 గంటలు తగ్గకుండా 7 రోజుల పాటు కూడా దీక్ష చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. అదే చంద్రబాబు నాయుడు గారు దీక్ష చేసిన సందర్భంలో చాలా విచిత్రంగా ఉండేది. ఏదైనా దీక్ష చేస్తే సాధారణంగా షుగర్ లెవెల్స్ తగ్గుతాయి, కానీ చంద్రబాబు నాయుడు గారు దీక్ష చేస్తే మాత్రం ఎప్పుడూ ఆ షుగర్ లెవెల్స్ పెరుగుతూనే ఉంటాయి. అంటే ఆయన చేసేటువంటి దీక్షలో ఎంత నిజాయితీ ఉందో మనకందరికీ కూడా అర్థమవుతూ ఉంది. ఈ విధంగా కుట్రపూరితంగా, అంటే మొదటి దశను సమర్థవంతంగా ఎదుర్కొన్నాం, 2వ దశను కూడా అత్యంత సమర్థవంతంగా గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత సమర్థవంతంగా మరి ప్రతి నిత్యం సమీక్షలు చేస్తూ అధికారులకు మాకు కూడా దిశానిర్దేశం చేస్తూ ఈ విధంగా మొదటి 2వ దశలను అత్యంత సమర్థవంతంగా ఎదుర్కొన్నటువంటి ఈ పరిస్థితుల్లో కేసులన్నీ కూడా తగ్గిన తర్వాత ఈరోజు మళ్ళీ మీరు ఆంధ్ర రాష్ట్రం వచ్చి ఇక్కడ మీరు దీక్ష పేరుతో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి మీద, గౌరవ ముఖ్యమంత్రి గారి మీద ఈ విధంగా బురదజల్లే కార్యక్రమం, ఇదంతా మీకు గౌరవ ముఖ్యమంత్రి గారి మీద ఉన్న అక్కసు కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మళ్ళీ ఈరోజు మీరు మాట్లాడుతూ ఉన్నారు, ఎవరో సైంటిస్ట్ చెప్పాడు ఏంటి, 12,700 మంది చనిపోవటం ఏంటి, ఈ రాష్ట్రంలో ఇప్పటికే సుమారుగా 137,000 మంది చనిపోవాలి కదా అని చంద్రబాబు నాయుడు గారు చాలా ఆశ్చర్యం వ్యక్తం చేశారంట. నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు, మీరు మాట్లాడినటువంటి మాటల్లో 12,700 మంది మాత్రమే చనిపోయారని ఏదన్నా మీరు నిరాశ చెందుతూ ఉన్నారా? లేకపోతే మీకు ప్రజల మీద ఏదైనా కక్ష కానీ కోపం కానీ ఏమన్నా ఉన్నాయా? గత ఎన్నికల్లో మిమ్మల్ని ప్రజలందరూ కూడా తన్ని తరిమి కొట్టారన్న కోపంతో ఏంటి ఈ మాత్రం ఇంతమందే చనిపోయారు, ఇంకా 100,000 మంది చనిపోతే బాగుండు అన్న ఆలోచన మీకు ఏదైనా ఉండి మీరు ఇలా మాట్లాడుతున్నారా అన్న ఆలోచన కూడా, అనుమానం కూడా మరి ఈరోజు ప్రజలకు కలుగుతూ ఉంది.